फ्रेंड्स वेलकम टू माय चैनल रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम अंतकंटे मुंदु फ्रेंड्स मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। इंट्लो एव्वरु लेरु अंदरु लेरु अनि तेलुसुकोने इला नी रूम की वच्चानु अनि रूम लोकि बलवंतंगा राबोताडु वर्षिनीकि कोपंतो चंप चेल्लु मनिपिस्तुंदि। इक చెంప ఎర్రగా వాచిపోతుంది ఉదయ్కి, ఏంటి నన్నే కొడతావా, నన్నే కొడతావా, ఇంత గట్టిగా ఇంతవరకు మా డాడీ కూడా నన్ను కొట్టలేదు, నువ్వు కొడతావా అని అంటూ ఉండగా ఇంతలోపు దమయంతి అటువైపుగా వెళ్తూ ఉంటుంది। తనని చూడగానే చెప్తా, నీ జీవితం మీద దెబ్బ కొట్టేలాగా మాట్లాడతా చూడు అని అనుకొని, ఏంటి వర్షు ఇంత గట్టిగా ముద్దు పెడితే ఎలా, కొరికేస్తావా ఏంటి నన్ను, చూడు చెంప ఎలా కందిపోయిందో, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళేది, అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు, నలుగురు నాలుగు రకాలుగా నన్ను అడుగుతారు, ఎంత ఇబ్బందిగా ఉంటుంది నాకు అని అంటూ ఉండగా ఇక దమయంతి చూస్తుంది। దమయంతిని చూడగానే అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు, చెంప మీద చేపెట్టుకొని తడుముకుంటూ వెళ్తూ ఉంటాడు। చెంప మీద ఎర్రటి మచ్చ అలాగే చూస్తుంది, కానీ చెంప దెబ్బ అనుకోదు దమయంతి। మొదటి నుంచి కోడలంటే గిట్టని దమయంతి తనని అనుమానిస్తుంది, ఏంటే మరి బరి తెగించేశావు, ఇలాంటి ఆడదనివని అస్సలు నేను అనుకోలేదు, హవ్వా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అయినా అన్నీ వదిలేసి అలా ఎలా బరి తెగించి తిరుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు, ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పేదానివి కదే నా కొడుకు ఉన్నప్పుడు, ఒకనొక సమయంలో నేను కూడా నీ మాటలకి నీ ప్రవర్తనకి భయపడిపోయేదాన్ని, నిప్పులాంటి మనిషివని అనుకొని ఊరుకునేదాన్ని, కానీ నువ్వు నిప్పువు కాదు అని తెలిసిపోయింది, చి నీలాంటి దాన్ని నా కోడలిగా ఎందుకు చేసుకున్నాను అని నా మీద నాకే అసహ్యంగా ఉంది, నువ్వు ఒక కులట అని అనబోతూ ఉండగా ఇంతలోపు వర్షిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది। ఏంటిది నేను మాట్లాడుతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ఇదంతా నటన కావాలనే వేషాలు, ఇలా ఎప్పుడు వేషాలు వేస్తూనే ఉంటుంది, దీని గురించి నాకు తెలీదా ఏంటి, చక్కగా మూడు పూట్ల తిని కూర్చుంటుంది, పని లేదు పాట లేదు ఎలాంటి బాధ్యత కూడా లేదు, దీనికి కళ్ళు తిరగడం ఏంటి కింద పడిపోవడం ఏంటి అంత నటన అని అనుకుంటూ ఉండగా అటువైపుగా కృష్ణ వెళ్తూ ఉంటుంది। కృష్ణ ఒకవేళ వాళ్ళిద్దరినీ చూసి దమయంతిని ఎక్కడ అనుమానిస్తుందో, దమయంతి మీద కోపం తెచ్చుకుంటుందేమో అని ముందే ఊహించిన దమయంతి అమ్మ వర్షు వర్షు అని అనగానే కృష్ణ వస్తుంది। ఇక అందరూ ఒక్కొక్కరిగా వస్తారు, ఏమోనమ్మా వర్షిని కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో ఏమో అని దమయంతి అంటూ ఉంటుంది। ఇక వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు, వాళ్ళ పెదనాన్న డాక్టర్ రాణి వస్తుంది, వచ్చి ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు। ప్రెగ్నెంటా అని అనగానే, అవునమ్మా ఆవిడ ప్రెగ్నెంట్, ఏమైంది ఎందుకు అందరూ అలా షాక్ అవుతున్నారు అని అంటాడు। ఏం లేదు డాక్టర్ అని చెప్పి ఇక అతనికి ఫీజు ఇచ్చి బయటికి పంపించేస్తారు। పంపించేశాక వర్షిణిని చూసి కృష్ణ గుండె పగిలేలా బాధపడుతుంది, ఏ ఆడదానికైనా తన జీవితంలో తల్లి అయ్యే క్షణాలు మధుర క్షణాలు, కానీ నీకు మధుర క్షణాలు దురదృష్ట క్షణాలు అర్థం కాకుండా ఉంది, నీ పక్కన నీ భర్త లేడు, ఇప్పుడేమో నువ్వు తల్లివి కాబోతున్నావు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఆనందపడడం కాదు చాలా బాధపడతావు, నీ భర్తని పదే పదే గుర్తు తెచ్చుకొని గుండె పగిలేలాగా బాధపడతావు అని కృష్ణ ఏడుస్తూ ఉంటుంది। ఇంకా కళ్ళు మూసుకొని వర్షిని అలాగే ఉంటుంది। లీలవతి లీలవతి వాళ్ళ హస్బెండ్ కూడా, అవునమ్మా కృష్ణ ఇప్పుడు మన వర్షినికి ఈ వార్త చాలా పెద్ద వార్తే, గుండె కోతే అని చెప్పచ్చు, ఎందుకంటే భర్త చనిపోయాడు, తన ప్రేమకి గుర్తుగా తన కడుపున బిడ్డ పడింది, ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న తన భర్తని ఇక మరవలేదు, జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది, భర్త లేకుండా బిడ్డని పెంచడం అనేది అది చాలా చిన్న విషయం కాదు, ఇవన్నీ వర్షిని ఆలోచించి ఎంతో కుమిలిపోతుంది, తను తట్టుకోలేదు। ఇక వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోపు దమయంతికి మాత్రం అనుమానంగా ఉంటుంది, ఖచ్చితంగా అయితే వర్షిని నా కొడుకుతో నెల తప్పలేదనే అనిపిస్తోంది, ఈ ఉదయగాడు తనతో అడపదడప కలుస్తూనే ఉన్నట్టున్నాడు, వీళ్ళ స్నేహం చాలా కాలం నుంచే కొనసాగుతుంది, కొంపదీసి ఈ ఉదయ్కి దగ్గరవ్వాలనే నా కొడుకుని వర్షినినే లేపించేసిందా, ఏమో చెప్పలేము, ఆలోచిస్తే కానీ అర్థమవ్వదు, ఎందుకు చనిపోయాడో తెలీదు, ఎలా చనిపోయాడో తెలీదు,
కారణం లేకుండా ఒక మనిషి చనిపోయాడు అంటే తర్వాత వేరే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు కారణం కాకుండా ఎలా ఉంటారో వర్షిణిని అనుమానించాల్సిందే। వీళ్ళిద్దరికీ మధ్యలో నా కొడుకు అడ్డంగా ఉన్నాడని చెప్పి నా కొడుకుని చంపించేసినట్టుంది చెప్తా ఒకవేళ అదే విషయం బయటపడితే వర్షిణిని నేను అస్సలు వదలను అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు వర్షిణి కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి అందర్ని చూస్తుంది వదినా నాకేమైంది ఏమైంది వదినా అని అడగగానే నువ్వు నెల తప్పావు అని కృష్ణ చెప్పడంతో ఏడుస్తుంది వర్షిణి సూర్యని గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని వదినా ఏది ఏమైనా ఈ బిడ్డని నేను కంటాను ఈ బిడ్డతోనే నా జీవితం ఈ బిడ్డ మొహం చూసుకొని నేను జీవితాంతం బ్రతికేస్తాను ఆ బిడ్డ పేరు సూర్య అని పెడతాను ఈ బిడ్డ ఆడబిడ్డ కాదు వదినా మగబిడ్డే సూర్యే నాకు తోడుగా నా కొడుకు రూపంలో వస్తున్నాడు అని అనగానే ఇక దమయంతి కోపంతో ఆపుతావా అని అంటుంది ఏంటి పిన్ని ఎందుకు అలా అరుస్తున్నావు తను ఏం తప్పుగా మాట్లాడింది తన భర్త మీద ఉన్న ప్రేమ ఇప్పుడు తన బిడ్డ మీద చూపిస్తుంది అందులో తప్పేముంది అని అనగానే తప్పే తప్పు కాదంటావా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా కొడుకు సూర్య కాదు అని అంటుంది పిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ఇప్పటి వరకు నిన్ను నేను ఎంతో గౌరవంగా చూశాను నువ్వు నా కన్న తల్లివి కాకపోయినా కన్న తల్లిలాగే ఇప్పటి వరకు నేను నిన్ను అనుకుంటున్నాను కానీ వర్షు విషయంలో ఎక్కువ తక్కువగా మాట్లాడితే నిన్ను సహించను మా అమ్మ అయినా సరే నేను ఊరుకోను వర్షు ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకేంటి అందరికీ బాగా తెలుసు అలాంటిది తన కడుపులో బిడ్డకు తండ్రి సూర్య అన్నయ్య కాకపోతే మరి ఇంకా ఎవరు అని అంటుంది ఎవరంటే ఎవరంటే ఆ ఉదయ్ గాడు అని అనగానే పిన్ని అంటూ చేయి పైకెత్తుతుంది కృష్ణ మళ్ళీ అంతలోనే పెద్దరకం గుర్తొచ్చి చేయి కిందకి దించేస్తుంది పిన్ని ఇంకొక్క మాట మాట్లాడేవంటే పిన్నివని కూడా చూడను ఏం చేస్తానో నాకు కూడా తెలీదు అనుమానించడానికైనా ఓ హద్దు ఉండాలి ఓ అర్థం ఉండాలి ఏ ఆధారంతో నువ్వు నా ఆడపడుచు మీద అంత పెద్ద నింద వేస్తున్నావు అని అంటుంది ఇక లీలావతి కూడా గట్టిగా గడ్డి పెడుతుంది లీలావతి వాళ్ళ హస్బెండ్ కూడా గట్టిగా తిడతాడు దమయంతి ఇంకా ఏదో అనబోతూ ఉంటే కృష్ణ ఇలా అంటుంది పిన్ని నువ్వు ఇప్పుడు కానీ నోరు ముయ్యకపోయావు అంటే మీ ఇద్దరిని నిన్ను రాసి అక్కని ఇద్దరిని కలిపి ఇంట్లో నుంచి మెడపెట్టి బయట గెంటేయకపోతే నా పేరు వర్షిణినే నా పేరు కృష్ణే కాదు ఇక్కడి నుంచి వెళ్ళు పోతావా పోవా అని చాలా గట్టిగా అరవడంతో దమయంతి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత రాసి బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తన దగ్గరికి దమయంతి ఏడ్చుకుంటూ వస్తుంది ఏంటమ్మా ఏంటి నీ గోళ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు ఏడుస్తూనే ఉంటావు నీ వల్ల నాకు పరువు పోతుంది మళ్ళీ ఏం పెంట పెట్టావు చెప్పు అని అనడంతో పెంట కాదే పెంట నేను పెట్టడం కాదు వర్షిణి పెట్టింది అని అనగానే వర్షిణినా అదేం చేసింది అని అనగానే అది దానికి కడుపొచ్చింది అని అంటుంది ఏంటమ్మా ప్రెగ్నెంటా అని అంటుంది అవునే అచ్చస్వచ్ఛమైన తెలుగు భాషలో కడుపు అని అంటారు కదా అది వచ్చింది కాదు కాదు తెచ్చుకుందమ్మా తెచ్చుకుంది అని అంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు వర్షిణి ప్రెగ్నెంటా అని అంటుంది అవునే అని అనగానే ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏముంది అన్నయ్య వర్షిణి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఇప్పుడు వర్షిణి నెలతప్పు ఉంటుంది దాని గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని అంటే పిచ్చి ముద్ద దది నెలతప్పడానికి కారణం మీ అన్నయ్య సూర్య కాదు ఆ ఉదయ్ గాడు అని అంటే అమ్మ అది అసలు నోరేనా ఎలా పడితే అలా తిరుగుతుంది ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉదయ్ గాడు వాడు ఒక పోరంబోకు మొన్నటికి మొన్న వాడిని చెప్పు తీసుకొని కొట్టింది వర్షిణి సూర్య అన్నయ్య కూడా వాణ్ణి క్షమించలేదు ఇద్దరూ కలిసి వాణ్ణి నడి రోడ్డు మీద చొక్కా పట్టుకొని కొట్టారు అయినా వర్షిణి అన్నయ్య వర్షిణి ఉదయ్ అంతకుముందు ప్రేమించుకున్నారు కానీ అన్నయ్యతో పెళ్ళైన తర్వాత కనీసం పరాయి వాడి మొహం కూడా వర్షిణి చూడట్లేదు తనకి భర్తే ప్రపంచం సూర్య అంటే తనకి పంచ ప్రాణం మనకంటే ఎక్కువగా అన్నయ్య గురించి వర్షిణి ఇప్పటికీ ఏడుస్తుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని అంటుంది లేదే నా కళ్ళతో నేను చూశానే ఆ ఉదయ్ గాడు వర్షిణి చెయ్యి కలిపి అన్నయ్యని చంపేశారే నా మాట మీరు నమ్మరన్నది నాకు తెలుసు కానీ ఉదయ్ ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అసలు
ఏమీ కాకుండా ఎలా చనిపోతాడు అన్నయ్య? ఆ తర్వాత ఈ ఇంటికి మనం రావడం ఏంటి? ఉదయ్ వర్షిని క్లోజ్గా ఉండడం ఏంటి? నా కళ్ళారా నేను చూశాను, చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ నేను చూశానే. కావాలంటే నీ మీద ఒట్టు. ఎవరు నా మాట నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కన్న కూతురువి, నువ్వు కూడా నమ్మకపోతే ఇక నా మాటకి విలువ ఏముంటుంది అని చెప్పడంతో ఇక రాశి కూడా నమ్ముతుంది. అమ్మా, ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే ఇప్పుడు అది వెళ్ళపోతే మనకెందుకు చెప్పు. అన్నయ్య ఎలాగో లేడు, మన అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య చనిపోయాక ఆ వర్షి నీకి అన్నయ్యకి బంధమే లేదు, అది ఇప్పుడు ఒంటరాడది. అది ఎలా పోతే నీకెందుకు నాకెందుకు చెప్పు. మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప తన కోసం ఆలోచించేంత సమయం తనకి ఇవ్వకూడదు, అంత విలువ కూడా ఇవ్వకూడదు. వర్షిని ఎలా పోతే నీకెందుకమ్మా? తన గురించి మనం ఎక్కువ ఆలోచించి కృష్ణతో గొడవ పడితే మనమే నష్టపోతాము, అంతే తప్ప లాభపడము. మన గురించి, మన స్వార్థం గురించి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. అలా ఆలోచించుకొని మనకి సంబంధం లేని విషయాలను మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది అని దమయంతి రాశితో అంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు కృష్ణ ఎంతగానో బాధపడుతుంది. గుడికి వెళ్ళాలనుకుంటుంది, ఎందుకంటే ఎప్పుడు తనకి బాధ వచ్చినా సంతోషం కలిగినా గుడికే వెళ్తుంది కృష్ణ. ఇక వర్షిణి కోసం తన జాతకాన్ని ఒక్కసారి పంతులు గారికి చూపించాలి, తన పేరు మీద పూజ చేయించాలి అని చెప్పి ఇక ఎలాంటి అరిష్టాలు తనకి ఉండకుండా ఉండాలని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తరువాత కొబ్బరికాయ కొడుతుంది, అర్చనలు అభిషేకాలు అన్ని వర్షిని పేరు మీద చేయిస్తుంది. ఆ తర్వాత తన జాతకాన్ని పంతులు గారికి ఇచ్చి, పంతులు గారండి, ఈ పేపర్ మీద రాసిన అమ్మాయి నా ఆడపడచు, తనకి భర్త చనిపోయాడు. తన గురించి, తన జాతకం గురించి ఒక్కసారి మీరు చూసి చెప్పండి అని అనడంతో ఇక తన జాతకం చూస్తాడు. చూసి, అమ్మా కృష్ణ, నిజంగా తన భర్త చనిపోయాడంటున్నావు, అది నిజమేనా అని అంటే, అవును పంతులు గారు నిజమే, మేము శవాన్ని కూడా చూశాము అని అంటే, మీ కళ్ళతో మీరు శవాన్ని చూశారా అని అడుగుతాడు. అంటే శవం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని అనడంతో, అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు, మీ ఆడపడుచు వర్షిని భర్త చనిపోయిన స్త్రీ కాదు, తను భర్త ఉన్నాడు తనకి, తను నిండు ముత్తైదువు, పసుపు కుంకాలతోనే ఉంది అని అనగానే, పంతులు గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు, మా అన్నయ్య సూర్య చనిపోయి చాలా కాలం అయింది, ముందు ముందు నా ఆడపడుచు జీవితం ఎలా ఉంటుందో, ఏం చేస్తే ఓ దారిలో పడుతుందో అని అడగడానికి వచ్చాను. మీరేంటి అసలు మా అన్నయ్య చనిపోలేదంటున్నారు, మా వదినని వీడో కాదంటున్నారు, ఆశ్చర్యంగా ఉంది అని అంటే, అవునమ్మా నేను ఎప్పుడు ఎవరికి జాతకం చెప్పినా అందులో ఎప్పుడు చిన్న పొరపాటు కూడా నేను చెప్పలేదు, పూర్తిగా తెలుసుకున్న తరువాతే వాళ్ళకి నేను చెబుతాను, నేను ఇప్పుడు గుడిలో ఉండి చెబుతున్నాను, ఆ అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, మీ అన్నయ్య చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలీదు కానీ ప్రాణాలతో అయితే ఉన్నాడు, తను భర్త చనిపోలేదు, నేను చెప్పేది 100కు 100 పాలు నిజం, ఒకవేళ నేను చెప్పేది అబద్ధమని నువ్వు అనుకుంటే ఎంతమందికైనా తీసుకువెళ్ళి ఈ జాతకాన్ని చూపించు, నేను చెప్పేది తప్పు అని తేలితే నేను వెంటనే జంజ్యం తీసేసి ఈ జాతకాలు కూడా చెప్పడం మానేస్తాను అని అనడంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ పంతులు గారు దేవుడితో సమానం, ఆయన ఎప్పుడు ఏది నిజమే చెబుతారు, అబద్ధం చెప్పరు, మా ఇంటి విషయాలు కూడా చాలాసార్లు అన్నీ ముందుగానే చెప్పారు, అలాంటిది ఆయన మాటల్ని శంకించడం కరెక్ట్ కాదు, ఆయన చెప్పింది నిజమే. అంటే అన్నయ్య చనిపోలేదు, ఆ రోజు హాస్పిటల్లో మేము చూసిన డెడ్ బాడీ అన్నయ్యది కాకపోవచ్చు, ఎవరిదో అయి ఉండొచ్చు, మొహం గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అన్నయ్య డెడ్ బాడీ అనుకొని పోలీసులు మాకు హ్యాండోవర్ చేశారు, కానీ అన్నయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, బ్రతికుంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మరి అన్నయ్య ఎందుకు రావడం లేదు అని అనుకొని అదే మాట పంతులు గారిని అడుగుతుంది. మరి మా అన్నయ్య బ్రతికే ఉంటే మేమంటే ఎంతో ఇష్టం, వర్షిణి అంటే పంచప్రాణం, అలాంటి అన్నయ్య మా ముందుకు రావాలి కదా, అలా రాలేదు అంటే అని అంటూ ఉండగా, లేదమ్మా ఆయన ఎందుకో ఏదో విషయంలో ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు, రాలేని పరిస్థితిలో ఉండి ఉంటాడు, అందుకని మీ దగ్గరికి రావడం లేదు, కానీ తనైతే ప్రాణాలతోనే ఉన్నాడు. నేను చెప్పాల్సిందంతా నేను మీకు చెప్పాను, ఇక మీరు చేయాల్సింది మీరు చేయండి, ముందు తన ఆచూకీ తెలుసుకోండి,
తను ఎక్కడున్నాడో తెలుసుకొని తనని మీరు తెచ్చుకొని తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అదంతా మీరు చూసుకోవాలి ఇక నేను వెళ్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోవడంతో కృష్ణ చాలా సంతోషంతో ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో అందర్ని పిలుస్తుంది మనో కూడా అదే సమయానికి ఇంటికి రావడంతో మనో దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది ఏంటి కృష్ణ ఎంత సంతోషంగా ఉన్నావు అని అంటే ఇంకో ముద్దు ఇంకొకరికి ఇవ్వాలి అని చెప్పి వర్షు వర్షు అని పిలుస్తుంది ఏడ్చుకుంటూ వర్షిని రావడంతో ఇక వర్షిని బుగ్గ మీద ముద్దు పెడుతుంది అలాగే మొహం అంతా ముద్దులతో ముంచెత్తుతుంది వదిన ఏమైంది వదిన ఏంటి వదిన ఇలా చేస్తున్నావు ఏమైంది నీ సంతోషానికి కారణమేంటి అని అంటుంది నిన్ను తల్లి కాబోతున్నాననేనా ఈ సంతోషం అని అంటే అది మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉంది సూర్య అన్నయ్య సూర్య బ్రతికే ఉన్నాడట చనిపోలేదట ఆ రోజు పోలీసులు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు డెడ్ బాడీని పొరపాటు పడి సూర్యదిగా అనుకొని మనకి చూపించారు నిజానికి అన్నయ్య బ్రతికి ఉన్నాడట అని అనగానే వర్షిని మొహంలో ఎంతో కాంతి వచ్చేస్తుంది సంతోషంతో కళ్ళు ఆనందంతో మెరిసిపోతూ ఉంటాయి వదిన ఏమంటున్నావు ఈ విషయం నీకెలా తెలిసింది అన్నయ్య బ్రతికే ఉంటే మరి రావాలి కదా ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇక తర్వాత మనో లీలావతి వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మా సూర్య అమ్మా కృష్ణ నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు సూర్య బ్రతికే ఉండడం ఏంటి అని అనగానే నేను వర్షిని జాతకం ఎలా ఉంటుందో చూపించాలని గుడిలో ఉన్న పూజారి గారికి చూపించాను ఆయన తన జాతకాన్ని పరిశీలించి ఇంకా వర్షిని నిండు ముత్తైదువు అని చెప్పారు అలాగే సూర్య బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు తను చెప్పిన మాటలు ఎప్పుడు ఎవరి విషయంలోనూ తప్పు కాలేదు అని కూడా చెప్పారు దీన్ని బట్టి అన్నయ్య బ్రతికే ఉన్నాడని నా మనసుకు కూడా అనిపిస్తుంది పెద్దమ్మ అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు ఇక మను అయితే సంతోషంతో కృష్ణని పైకెత్తేస్తాడు ఎత్తి తిప్పేస్తూ ఉంటాడు నిజమా కృష్ణ నిజంగా ఇది నిజమైతే ఎంత బాగుండో సూర్య బ్రతికే ఉన్నాడు అంటే నిజంగా ఇది మనందరికీ చాలా ఒక పెద్ద పండుగ లాంటిదే ఎంతో సంతోషంతో మనమందరం పండుగ చేసుకోవాల్సిన సమయం అని అనగానే ఇంతకీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని చెప్పి వర్షిణి అంటుంది అప్పుడు కృష్ణ ఏముంది వాల్ పోస్టర్స్ అన్నీ తయారు చేసి ఈ మనిషి ఎక్కడ ఉన్నా తన ఆచూకీ మాకు చెప్పాలి తనకి తగిన పారితోషికం మేమిస్తాము అని చెప్పి అన్ని బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ అలాగే పబ్లిక్ ప్లేసెస్లో మనం ఆ పోస్టర్లను అతికిస్తే ఖచ్చితంగా సూర్య అన్నయ్య ఆచూకీ మనకి చెబుతారు అప్పుడు అన్నయ్యని మనం చేరుకోవచ్చు అని అనగానే హరినారాయణ ఉదయ్ వచ్చి ఆపమ్మ కృష్ణ ఆపు చచ్చిపోయిన వాడివి ఫోటోలు వేయిస్తానంటావేంటి పోస్టర్లు ఊరంతా పంచుతానంటావేంటి నీకు పిచ్చిగాని పట్టిందా అని అంటాడు ఏంటి బాబాయ్ అలా అంటున్నారు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలంటే పోస్టర్లే కదా వేయిస్తారు అని కృష్ణ అనడంతో నిజమే కానీ బ్రతికి ఉన్న వాళ్ళ ఫోటోలు వేయిస్తారు చచ్చినవాడి ఫోటో ఎలా వేయిస్తావు ఏం చేసినా వాడు ఎలా తిరిగి వస్తాడు అని అంటే నీకెలా తెలుసు బాబాయ్ చనిపోయినట్టు పంతులు గారు బ్రతికే ఉన్నాడు అని బల్లగుద్ది మరీ చెప్పాడు అని అంటే అసలు అతను పంతులో కాదు ముందు అది తెలుసుకో అని అనగానే ఇంత ఇదిగా నువ్వెలా చెబుతున్నావు బాబాయ్ అని అనగానే ఎందుకంటే నా చేతులతో నేనే వాణ్ణి చంపేశాను అని అంటాడు ఆ మాటతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.